Welcome back to our channel Swati Home and Beauty. Friends, ee roju manchi vlog cheddam anukuntunanu. Adenandi Sarugudu waterfalls. Ee Sarugudu waterfalls anedi chaala chaala beautiful place andi. Chuttu kondalu. Kondal nunchi paarutunna jalapatham chudataniki chaala adbhutanga untundi. Ee waterfalls exactly Visakhapatnam district నాథవరం మండలంలో ఉంది. నాథవరం నుంచి 7 or 8 km ఉంటుంది, చాలా దగ్గర అన్నమాట. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము నర్సీపట్నంలో స్టార్ట్ అయ్యాము. సో నర్సీపట్నం నుంచి అరౌండ్ 25-30 km ఉంటుంది డిస్టెన్స్ అనేది. సో చుట్టూ క్లైమేట్ అనేది కొండలు, పచ్చటి వాతావరణం, చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటుందన్నమాట. మీకు వీడియోలో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వే కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి. సో ఇంత గ్రీన్ కలర్ చూడటం అనేది చాలా ఆహ్లాదకరమైన విషయం. ఈ సరుగుడు వాటర్ఫాల్స్ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలే ఉంటాయండి. సో ఇప్పుడు కార్తీక మాసం సీజన్ కాబట్టి, పిక్నిక్ సీజన్ కాబట్టి చాలామంది పిక్నిక్లకు వెళ్తూ ఉంటారు. వాటర్ఫాల్స్ మన సరౌండింగ్స్లో ఉన్న వాటర్ఫాల్స్కి వెళ్తూ ఉంటారు. సో అలా మేముండే సరౌండింగ్లో వన్ ఆఫ్ ది వాటర్ఫాల్స్ ఏంటంటే సరుగుడు వాటర్ఫాల్స్. సో ఇక్కడ చాలామంది చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంటారు సరుగుడు వాటర్ఫాల్స్ చూడటానికి. సో హాలిడేస్ టైం అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు, జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్ వచ్చేసరికి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వావ్, అబ్బా ఎంత పెద్ద కొండలు చూడండి, ఫుల్ గ్రీన్. సో ఇలాంటి విలేజెస్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఫాగ్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం, వాటర్ఫాల్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూద్దామండి. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ఎవ్రీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎక్కువగా ఎటు చూసినా జీడి మొక్కలే కనిపిస్తున్నాయండి, అది క్యాషూ ప్లాంట్స్. ఎటు చూసినా సరౌండింగ్స్లో ఎక్కువగా అవి ఉన్నాయి. అండ్ చాలా హిల్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయి చూడండి. ఎటు సరౌండింగ్స్ చూసినా ఎక్కువ హిల్స్ ఉన్నాయి. సో సరుగుడు వాటర్ఫాల్స్ మొత్తం కూడా చుట్టుపక్కల ఎక్కువగా హిల్సే కనిపిస్తాయి. ఫైనల్గా మనం వాటర్ఫాల్స్ దగ్గరికి వస్తాం. సో ఇక్కడ నుంచి బైవాక్ వెళ్తూ ఉండాలి, మనకి వే అనేది అంత బాగుండదు అనమాట, అందుకని నడుచుకుంటూ వెళ్తే బెస్ట్. సో స్టార్టింగ్లో మనకి చిన్న వినాయకుడు ఐడోల్ కనిపిస్తుంది. సో పిక్నిక్ స్పాట్ అనేసరికి ఇక్కడ ఎలా ఉంటుందంటే వచ్చే వాళ్ళు చాలామంది వేస్ట్ మెటీరియల్ వేసేయడం, అవి కిందన పడేసేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ గార్బేజ్ అనేది తయారవుతుంది. సో హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారనమాట, అసలు ఖాళీ లేదు ఇంత ఎక్కువ మంది రావడం అనేది. సో లేట్ చేయకుండా వెళ్దాం. ఈ స్టెప్స్ దాటి వెళ్తే మనకి వాటర్ఫాల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మా చెర్రీ మహేశ్వన్ వెళ్తున్నారు చూడండి, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు నాకు తెలిసినంత వరకు చూడండి.
ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ అవి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. సో వాటర్ అనేది స్టెప్ ద్వారా కూడా ఫ్లో అవుతూ కనిపిస్తుంది చూడండి. సో ఎక్కుతున్నారు కదండి, ఆ స్టెప్స్ దాటి మనం అవతలకి వెళ్ళాలి. సో పైనుంచి కొండ పైనుంచి వాటర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో వాటర్ నుంచి వెళ్దాం. సో ఈ స్టెప్స్ అనేవి రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు, అంతకుముందు స్టెప్స్ ఉండేవి కాదు. సో ఆ యొక్క ఈ వేదైతే పడుకుల్లా ఉన్నాయి, వాటిని దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క స్టెప్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి అవతలకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్కి రావాలంటే కంపల్సరీ విశాఖపట్నం డిస్టిక్ నాదవరం మండలం రావాల్సిందే అండి. చూడండి, ఇది మెయిన్ స్పాట్. చూడండి, కొండ పైనుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ఒకే ప్లేస్లో పడుతుంది. ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్, అక్కడే చాలామంది మునుగుతూ ఉంటారు, వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లోతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంత డేంజరస్ స్పాట్ అయితే కాదు ఇది. చూడండి, సో మీకు కుదిరితే కంపల్సరీ, మీకు వీలైతే ఈ ప్లేస్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీ రండి, విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఎండ్ వరకు వాచ్ చేసేయండి ఫ్రెండ్స్.